శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు చందమామ ముప్పై నాలుగవ సంచిక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభైలోని ఐదవ కథ తప్పు చేసిన పిల్ల పూర్వకాలముందు ఒకనొక కీకారణ్యంలో కొండ మీద ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన ముక్కు మూసుకొని కేవలం తన మోక్షం కోసమే దేవుని ధ్యానించే స్వార్థపరుడు కాదు లోకంలో సమస్త ప్రాణులు సుఖంగా ఉండటం కోసం ఆయన రాత్రింబవర్లు తపస్సు చేసేవాడు ఇంత గాఢమైన తపస్సులో ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు వెళ్ళి ఆశ్రయించినా జ్ఞానబోధ చేయటమే ఆయనకు ఆనందం ఆ అరణ్యం చుట్టుపక్కల సుమారు నూరు గ్రామాల జనులు తపస్వి వద్దకు పోయి వాళ్ళ కష్టసుఖాలు వలపోసుకొని తరుణోపాయం తెలుసుకునేవాళ్ళు అప్పుడు పుట్టిన శిశువు మొదలుకొని అరముగ్గిన వయోవృద్ధి వరకు ఎవరికి తగిన సలహాలు వారికి చెప్పి పంపేవాడు తపస్సి అందుచేతనే అందరికీ కూడా ఆయన పైన అపారమైన భక్తి విశ్వాసాలు ఏర్పడినాయి తను నివసించే కొండ దిగువను నలుగురు నడిచే దారి ప్రక్కన ఆయన నాగులు చిత్రమైన సన్యలు నెలకొల్పాడు భగవంతుడు ధరించే శంకు చక్రం గద పద్వం ఇవే ఆ నాలుగు సన్యలున్ను వీటిని గురించి తపస్వి ఎంత లేసో అంతరార్ధాలు చెప్పి రోజులకు కొద్ది బోధించేవాడు మానవులు పవిత్రంగా ఉన్నంతకాలము ఇవి తలతలా మెరుస్తూ ఉండేవి వీటిని జనానికి చూపించి తపస్వి బిడ్డలారా ఎల్లప్పుడూ మంచి పనులే చేయండి నమ్రతగా నడుచుకోండి సత్యమే పలకండి అని చిన్నపిల్లలకు బోధించేవాడు ఎవరిని ద్వేషించకండి ద్వేషం వల్ల క్రౌర్యం పుట్టుకు వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా మసులుకోవాలి అంటూ యుక్త వయసులో ఉండేవారికి హితవు చెప్పాడు అన్నలారా మానవులు ప్రశాంతంగా జీవితం గడపటమే పరమేశ్వరుని ఉద్దేశం ఇందుకు తగిన దోహదం చేయండి కయ్యానికి కాలుదవటం శ్రేయస్కరం కాదని చేతనైనంతవరకు ప్రచారం చేయండి అంటూ వయసు ముదిరిన పెద్దలకి ఉపదేశించాడు తపస్వి చెప్పినట్టుగా అడుగు తప్పక నడుచుకోవటం వల్ల ఆ నూరు గ్రామాల ప్రజలు ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేయగలుగుతున్నారు ఈ ప్రజలు అందరిలాగానే తప్పులు చేసేవారు కానీ తపస్సు ఎప్పటికప్పుడు కనిపెట్టి తప్పులను సవరించటం వల్ల తప్పు చేసిన వాళ్ళని మందలించటం వల్ల ప్రజలలో శాంతి ఏర్పడేది మరొక చిత్రమేమిటంటే ఎవరైనా ఒక పొరపాటు చేసినప్పుడు వాళ్ళు తపస్సు ఎదుట కనబడగానే దేవుని ఎదురు చెప్పుకున్నట్టుగా లింపలేసుకొని నేను ఫలానా తప్పు చేశాను అని వాళ్ళంతట వాళ్ళే చెప్పుకొని పశ్చాత్తాపడేవారు ఇలా ఉండగా ఒకప్పుడు ఒక బాలిక సిగ్గుతో తల ఉంచుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఏడుస్తూ తపస్వి ఎదుటకు వచ్చి నిలబడింది మీ పవిత్రమైన నాలుగు సన్యలలోనూ చక్రాన్ని నేను మలినపరిచాను అపరాధం క్షమించండి అని దీనంగా వేడుకున్నది ఎలా మలినపరిచావు అని చిరునవ్వుతో ప్రశ్నించాడు తపస్వి మహానుభావా మా ఇంటి పక్కన నాకు నేస్తంగా ఉండే ఒక పిల్ల కొత్తగా ఒక పగడపు దండ తెచ్చుకొని మెడలో వేసుకుంది నా దండ కంటే ఆ పిల్ల వేసుకున్న దండ అందంగా ఉండటం చేత ఆమె పైన నాకు అసూయ కలిగింది అందుకని ఆ అమ్మాయిని గురించి నేను లేనిపోని చాడలు చెప్పాను ఆ మాటలు ఊరంతటా పాకిపోయి అందరూ ఆక్షేపించటం వల్ల ఆ పిల్ల పాపం పైకి రావటానికే సిగ్గుపడిపోతున్నది అని జరిగిన సంగతి నటు చెప్పేసింది తపస్వి ఆమె చెప్పిందంత శ్రద్ధగా విని అయ్యో ఎంత చేసావు తల్లి ఒక్క చక్రమే కాదు నువ్వు మలినపరిచింది పవిత్రములైన తక్కిన సన్యలు కూడా మైలపడిపోయినాయి అని చెప్పి ఆమె కొండ దివ్వకు వెంటబెట్టుకుపోయి ఆ సన్యలు చూపాడు అవన్నీ మకిలిపట్టి ఉండటం చూసి ఆ బాలిక దుఃఖించి క్షమించమని ఆయన కాళ్ళపైన పడింది సరే నీవు ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే కొండ మీదకి రావాల్సింది అని చెప్పి తపస్వి తన నివాస స్థలానికి వెళ్ళిపోయాడు మరునాడు ఉదయానే కొండ మీద తపస్వి ఎదుట బాలిక చేతులు కట్టుకొని నిలబడి ఉంది ఆయన ఆజ్ఞ ప్రకారం నూరు గ్రామాల జనమూ కూడా కొండ దిగువన సమావేశమైనారు అప్పుడు తపస్వి బాలికను వెంటబెట్టుకొని కొండ దిగువకు వచ్చి ఆ పిల్ల చేసిన తప్పు అందరికీ విప్పి చెప్పాడు అక్కడనే పక్షి ఈకలు గల కట్ట ఒకటి ఉన్నది అందులోనే ఒక ఈక తీసి బాలికను ఎగరవేయమన్నాడు ఆమె ఎగరవేసే వరకు అది విమానం వల్ల గాలిలో ఎగిరి మరి కనపడకుండా పోయింది అదే మోస్తారుగా ఆ కట్టలోని ఈకలన్నింటినీ ఎగురవేయించాడు ఈకలన్నీ ఒక్కటి కనబడకుండా మాయమైపోయినాయి తర్వాత అక్కడ మోగిన అందరితోనూ ఆ అమ్మాయి ఎగిరవేసిన ఈకలను ఎలా అయినా శ్రమపడి పోగు చేసి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఒక్కొక్క ఈకకు ఇంత చొప్పున బహుమతి కూడా ఇస్తానన్నాడు అందరూ బహుమతి పొందాలని ఆశతో ఈకలు వెతకబోయారు ఎంత దూరం తిరిగినా ఎగిరిపోయిన ఈకలన్నీ దొరకనే లేదు వెళ్ళిన వేలాది జనంలో ఒక్క నలుగురు మాత్రం ఒక్కొక్కటి చొప్పున తీసుకురాగలిగారు వాటిని ఆ తపస్వి తీసుకొని కట్ట కట్టి బాలిక చేతికి ఇచ్చి అమ్మాయి ఏ బాలిక మీదనైతే నీవు చాడీలు చెప్పావో ఆ బాలికకు ఈ కట్ట ఇచ్చి చెల్లి మన్నించు నీలోని నాలుగు మంచి గుణాలను నేను దొంగిలించాను ఇప్పుడు మళ్ళీ వాటిని నీకు ఇచ్చేస్తున్నాను పుచ్చుకో అని అను ఆమె ఏమంటుందో మళ్ళీ వచ్చినాతో చెప్పు అని అన్నాడు తపస్వి చెప్పినట్టే చేసి ఆ బాలిక తిరిగి వచ్చి మహానుభావ నా నేస్తం ఆ కట్ట తీసుకొని ఏమీ బదులు చెప్పలేదు నవ్వి ఊరుకుంది అని చెప్పే వరకు ఈసారి సన్యలు చూడు అన్నాడు తపస్వి ఆ బాలిక ఆమెతో పాటు నూరు గ్రామాల ప్రజలు చూస్తూ ఉండగానే అందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఆ నాలుగు సన్నెలపైనున్న మకిలి వదిలిపోయి తిరుగు అవి తలతలా మెరపజొచ్చాయి అప్పుడు అందరికీ తపస్వి చేసిన పనిలోని అంతరార్థం బోధపడింది అబద్ధాలు చెప్పడం ఎంత సులువో అవి పక్షి ఈకల వల్ల ఎంత త్వరగా గాలిలో వ్యాపిస్తాయో ఎగిరిపోయి అలా వ్యాపించిన వాటిని మళ్ళీ కూడగట్టుకు వచ్చి తుదముట్టించాలంటే అది ఎంత కష్టసాధ్యమైన కార్యమో అందరికీ తెలిసి వచ్చింది ఈ కథ రాసిన వారు డి నాగేశ్వరరావు బందరు